తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న క్యాసినో దందా హవాలా లావాదేవీల వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ బృందాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం చిక్కోటి ప్రవీణ్ని 2 గంటల పైగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి ఉదయం 10:45కి హాజరైనటువంటి చిక్కోటి ప్రవీణ్ను అతను బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. ఇతనితో పాటు మరికొంతమందిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. కానీ వాళ్ళు ఈరోజు ఇంతవరకు కూడా హాజరు కాలేదు. అయితే దీని మీద ఈడీ దృష్టి సారించింది. ఇతను చేసినటువంటి లావాదేవీలకు సంబంధించి ఈ అనుమానాస్పద లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది ప్రముఖులు వీళ్ళ ఇతని ఖాతాలో వేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఈయన ఇక్కడి నుంచి హవాలా రూపంలో నేపాల్, థాయిలాండ్ వంటి శ్రీలంక వంటి దేశాలకు గతంలో తరలించాడు. రీసెంట్గా కూడా నేపాల్లో జరిగినటువంటి ఒక క్యాసినో కూడా ఇతను హవాలా రూపంలో డబ్బులు తరలించారని చెప్పేసి ఈడీ వద్ద ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా అతన్ని ప్రశ్నిస్తున్నారు. అతని బ్యాంకు లావాదేవీల ముందుంచి అతన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో ఇతనికి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఇతను విదేశాలకు ప్రముఖులను క్యాసినోలకు తీసుకువెళ్ళిన సమయంలో ఒక విమానయాన సంస్థకి ఇతను కొన్ని కోట్ల రూపాయల్లో నగదు చెల్లించినట్లుగా ఈడీ ఆధారాలు సేకరించింది. దానిలో భాగంగా అతను ఆ డబ్బులు ఏ విధంగా చెల్లించారు, ఎవరి ఖాతాలో వేశారు, ఆ డబ్బులు అతనికి ఏ విధంగా వచ్చాయనే దానిపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దాంతోపాటుగా ఇతనికి ఏజెంట్లుగా వ్యవహరించినటువంటి సంపత్, ట్రావెల్ ఏజెంట్గా వ్యవహరించినటువంటి సంపత్తో పాటు మరికొందరి మందిని కూడా ఈడీ విచారించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి గతంలోనే 2 రోజుల క్రితం వాళ్ళ కార్యాలయాలలో కూడా సికింద్రాబాద్, బేగం బజార్, బంజారిల్స్ ఉన్నటువంటి వారి ట్రావెల్ ఏజెంట్స్ కార్యాలయాల్లో కూడా ఈడీ సోదా నిర్వహించింది. దానిలో భాగంగానే వాళ్ళకు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా ఇటు ఈడీ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు చిక్కోటి ప్రవీణ్నే ప్రస్తుతం విచారణకు హాజరయ్యారు. ఆయన్నే 2 గంటలకు పైగా విచారిస్తారు. ముఖ్యంగా క్యాసినో వ్యవహారం, ఎవరెవరి నుంచి ఎంత డబ్బు తీసుకున్నారు అనే దానిపై, అతనికి నగదు రూపంలో ఇచ్చారా, లేక బ్యాంకు లావాదేవీలు జరిపాయా, లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ నగదును సేకరించారా అనే దానిపై స్పష్టంగా ఈడీ ఆధారాలు సేకరిస్తుంది. దాంతోపాటుగా గతంలో ఇతను మాట్లాడినటువంటి కాల్ డేటా ఆధారంగా ఇతని కాల్ లిస్టులో ఉన్నటువంటి ప్రముఖులను ఎటువంటి సంభాషణలు మాట్లాడారు, అతనితో పాటు ఎవరెవరు ఈ క్యాసినోలో పాల్గొన్నారు, ఇతనితో పాటుగా ఎవరెవరు ఇక్కడి నుంచి ఈ నగదును హవాలా రూపంలో నేపాల్, థాయిలాండ్ వంటి దేశాలకు తరలించాలనే దానిపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మొత్తాన్ని విషయాల్ని ఈడీ అధికారులు ముందస్తుగా సేకరించినటువంటి డేటా ఆధారంగా, అంటే గతంలో ఓ వ్యక్తి, ఒక డీసీసీబీకి సంబంధించినటువంటి ఒక అధికారి కూడా ఈ క్యాసినోకి వెళ్ళేట్టుగా తెలిసింది కాబట్టి ఈడీ సేకరించినటువంటి ఆధారాల మేరకు ఈడీ వద్ద ఉన్న ఆధారాలను చిక్కోటి ప్రవీణ్ ముందుంచి ప్రశ్నించినట్లుగా మనకి సమాచారం. ఇతనితో లావాదేవీలు జరిపిన కాల్ డేటాలకు సంబంధించి ఇతనికి బ్యాంకు లావాదేవీలు ఎవరెవరు డబ్బులు వేశారు, ఇక్కడ ఇతని నుంచి విదేశీ లావాదేవీలు అయితే వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా చేసినటువంటి కొన్ని లావాదేవీలతో పాటు ఇతను హవాలా రూపంలో ఇక్కడి నుంచి విదేశాలకు పంపించినటువంటి నగదుకు సంబంధించి అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి నగదును హవాలా రూపంలో అక్కడ పంపించి అక్కడ లోకల్ కరెన్సీగా మార్చి అక్కడ సంపాదించిన క్యాషినో ద్వారా వచ్చిన డబ్బులను అతనే ఇక్కడికి తీసుకొచ్చి ఎవరైతే గెలిపొందారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఈడీకి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ దీనిలో భాగంగానే మాధవరెడ్డి, బోయిన్పల్లికి చెందినటువంటి మాధవరెడ్డి కూడా పూర్తి సహకారం అందించాడు. దాంతోపాటుగా ట్రావెల్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొన్ని విమానయాన సంస్థలతో మాట్లాడి వీళ్ళందరినీ కూడా ప్రముఖుల్ని క్యాసినో కోసం వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లారనే స్పష్టమైనటువంటి ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి. అన్ని వాటన్నిటి మీద కూడా క్రోడీకరించి ఈడీ విచారణ కొనసాగిస్తుంది. దీంతోపాటుగా ఈ వ్యవహారంలో ఇతను చిక్కోటి ప్రవీణ్ ఇచ్చేటువంటి ఆధారాల ప్రకారం అతను ఇచ్చే మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద వ్యవహారం. ఏపీ, 2 తెలుగు రాష్ట్రాలు, ఏపీతో పాటు గతంలో ఒక క్యాసినోకు సంబంధించినటువంటి గుడివాడలో జరిగినటువంటి ఒక క్యాసినోలో ఇతని పేరు వినిపించడం, తర్వాత విదేశాల్లో కూడా క్యాసినోలు నిర్వహించడం, కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ క్యాసినోలకు వెళ్ళి రావడం కొంత ప్రాధాన్యత సంతరించుకోండి. గత 4 రోజుల నుంచి హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఇందులో భాగంగానే ఈడీ వరుస దాడులు, ఒక ప్రత్యేక టీములు మొదటి దఫాలో
16 టీములు రెండవ దఫాలో 10 టీములు వెళ్ళి సోదాలు చేయడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకకాలంలో చేసినటువంటి దానిలో కీలక ఆధారాలు సేకరించారు. ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలను అతిక్రమించారనే కీలకమైనటువంటి ఆధారాలు ఫెమా నిబంధనలు. ఏదైతే హవాలా డబ్బు అక్కడికి పంపించి అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ హవాలాలో తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ ఫెమా నిబంధనలకు విరుద్ధం కాబట్టి దీన్ని అతిక్రమించారని చెప్పేసి ఆరోపణలపై చికోటి ప్రవీణ్నే కీలకమైనటువంటి సూత్రధారి అని చెప్పేసి ఈడీ భావిస్తుంది. అందులో భాగంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉంది. ఈ కేసులో మాధవరెడ్డి కూడా బోయిన్పల్లికి చెందినటువంటి మాధవరెడ్డి కూడా విచారణకు హాజరైతే కనుక అతను ఇచ్చే మరిన్ని కొంత సమాచారం ఇద్దరు జరిపినటువంటి లావాదేవీలు గతంలో కొద్ది రోజుల క్రితం విడుదలైనటువంటి ఒక వీడియో నేపాల్లో క్యాన్సినో మాధవరెడ్డి నిర్వహిస్తున్నాడని చెప్పేసి కొంతమంది ప్రముఖులు కూడా ప్రమోషన్లో పాల్గొన్నారు. చికోటి ప్రవీణ్ కూడా ఆ నేపాల్లో జరిగినటువంటి ఆ క్యాసినోలకి ఇక్కడ కొంతమందితో ప్రచారం చేయించినట్టుగా కొంతమంది వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద కూడా ఈడీ అధికారులు దృష్టి సారించారు. దాని ద్వారా వీళ్ళందరికీ కోట్ల రూపాయల ప్రమోషన్ లోపంగా వాళ్ళందరికీ లక్షల రూపాయలు నగదు చెల్లించారు. ఈ నగదులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అతని లావాదేవీల ద్వారా వచ్చినటువంటి నగదు ద్వారా ఏ ఆస్తులు కొనుగోలు చేశారు, ఈ అక్రమంగా సంపాదించినటువంటి నగదుకు సంబంధించి అతను కొనుగోలు చేసినటువంటి ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఒకవేళ కనుక ఫెబా నిబంధనలకు చట్టంగా విరుద్ధంగా ఇతను వ్యవహరించినా దాని ద్వారా ఏమైనా ఆస్తులు కొనుగోలు చేసినా వీటన్నింటినీ కూడా ఈడీ జప్తు చేసే అవకాశం ఉంది. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ దర్యాప్తు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు విచారణ తర్వాత అతను ఇంటికి పంపించి మళ్ళీ రేపు పొద్దున కూడా విచారణకి హాజరుకమ్మని చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు కూడా ఈ ఇతనితో పాటు ఎవరైతే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉందని నోటీసులు పంపారో మాధవరెడ్డితో పాటు ట్రావెల్ ఏజెంట్తో పాటు మరొక ముగ్గురు కూడా ఈడీ విచారణకు రావాలని చెప్పేసి వాళ్ళు నోటీసులో వాళ్ళు ఇంతవరకు కూడా విచారణకు హాజరు కాలేదు. ఒకవేళ కనుక ఈరోజు మధ్యాహ్నం తర్వాత వాళ్ళు హాజరయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈరోజు విచారణకు వాళ్ళు హాజరవ్వడం వాళ్ళందరినీ కూడా విడివిడిగా విచారించిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఆధారాల మేరకు అందరినీ ఒకేసారి విచారించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఈడీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.